హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. నేను మీ హైమా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను వచ్చేసి వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత విజయవాడ వెళ్ళింది. విజయవాడ ఎవరిని కలిశాను, ఒక యూట్యూబర్ వాళ్ళ ఫ్యామిలీని కలిశాను. అది ఎవరు ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఆ రోజు మేము వచ్చేసి, అంటే మహాలయ అమావాస్య రోజు అనమాట, ఆ రోజు వచ్చేసి మేము వాళ్ళని కలిసిన తర్వాత, యూట్యూబర్ వాళ్ళ ఫ్యామిలీని కలిసిన తర్వాత నేను అక్కడి నుంచి విజయవాడ అయితే వెళ్ళాను. మీరు నేను ఎవరిని కలిశాను ఏంటి అనేది చూడాలని అంటే ఆ వీడియో చెక్ చేయండి, ఇన్సూరెన్స్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మేము విజయవాడ దర్శనానికి వెళ్ళామన్నమాట. చూస్తారు కదా, ఇదంతా కృష్ణా రివరు, బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా కొన్ని ప్లేస్లు అక్కడ ఏదైనా చూద్దామని అనుకున్నా కూడా ఇంకా టైం లేక మళ్ళీ గుంటూరు వచ్చేయాలి అనే ఉద్దేశంతో మేము వెంటనే దర్శనానికి మాత్రమే వెళ్ళాము. పిల్లలైతే యాక్చువల్గా కృష్ణా రివర్ దగ్గర వెళ్దామని అన్నారు, ఇంకా టైం కుదరలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొండ మీదకి అయితే వెళ్ళనివ్వట్లేదు, అంతా కింద నుంచి మనమే పైకి వెళ్ళాలి కాబట్టి కొండ మీదకి వెళ్ళనివ్వట్లేదు. సో అందుకని చెప్పి ఇక్కడ మేము నడుచుకుంటూ స్టార్టింగే నుంచి కూడా లోపల వరకు కూడా బార్కెట్స్ లాగా ఇలాగ క్యూ లైన్స్ కోసం వాటి కోసం కట్టేశారు. ఇక్కడ వచ్చేసి నేను, బన్నీ, చెర్రీ, మా హస్బెండ్ వెళ్తున్నాం అన్నమాట. మొదటిసారి మీ ఇద్దరం కలిసి అమ్మవారి దర్శనం. పక్కన ఉన్న గుంటూరుకి ఎన్నోసార్లు అమ్మవారి ఇంటికి వస్తున్నాం కాబట్టి ఇద్దరం కలిసి ఇంతవరకు ఎప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోలేదు. మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయిపోతుంది. ఫస్ట్ టైం మొదటిసారి మా దంపతులు ఇద్దరం కలిసి అమ్మవారి గుడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అలాగే ఏం చేస్తున్నాను అనుకుంటాను కదా, బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో మనకి బ్యాండ్ ఉంటుంది కదా, అది వెతుకుతున్నాను. అంటే హెయిర్ లీవ్ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పి జడలాగా వేసుకొని వెళ్దాం అమ్మవారి గుళ్ళోకి కదా, అలా హెయిర్ వదిలేసుకొని ఎందుకని చెప్పి అట్లా వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ అలాగే అమ్మవారి విజయవాడకి అమ్మవారికి అలంకరణలు ఇక్కడ బోర్డు పెట్టారు. నేను మీకు ఏ రోజు ఏ అలంకరణ ఏ నైవేద్యం పెట్టాలని ఒక వీడియో పెట్టినాను కదా, నేను విజయవాడలో అమ్మవారికి ఏ విధంగా అయితే అలంకరిస్తారో అవే పెట్టాను. కొన్ని కొన్ని గుళ్ళల్లో ఈ క్రమం అనేది మారుతూ ఉంటుంది అన్నమాట, ఈ లైన్ అనేది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అలంకారం వేసుకుంటూ ఉంటారు. నేను మెయిన్ విజయవాడ అమ్మవారి గుళ్ళో ఏ అలంకారం వేస్తారో అవే మీకు షేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇదంతా ఓపెన్ ప్లేస్లో ఇది ఉంటుంది కదా, బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము ఆల్రెడీ దర్శనం కూడా చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసిన వీడియో. అక్కడ ఆల్రెడీ మొబైల్స్ అందరూ వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకుంటారు, మనల్ని పైకి తీసుకెళ్ళనివ్వరు. సో అక్కడెక్కడ నాకు వీడియో తీయడానికి కుదరలేదు. కానీ కొంతమంది తెలియకుండా స్విచ్ ఆఫ్ చేసి అలా తీసుకెళ్తున్నారు. కానీ బట్ అంత రిస్క్ ఎందుకు, అంత అవసరమే ఉందని చెప్పి నేను పైకి తీసుకెళ్ళలేదు. మొబైల్స్ రెండూ కూడా నాది, మా హస్బెండ్ రెండూ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ తర్వాత పైకి వెళ్ళాము. మేము 300 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. దానివల్ల ఏంటంటే వితిన్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ లోపలే మాకు దర్శనం అయిపోయింది. 300 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే కనుక లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఓల్డెస్ పీపుల్ కానీ, అంటే ఓల్డ్ పీపుల్ కానీ, అలాగే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళు 300 రూపీస్ టికెట్ బై చేసిన వాళ్ళైతే కనుక లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవచ్చు. మిగతా 100 రూపీస్ కానీ ఫ్రీ దర్శనం కానీ మాత్రం క్యూ లైన్లో వెళ్ళవలసిందే. సో మేము పిల్లలు ఏమైనా అంతసేపు వెళ్ళలేరేమో, నుంచోలేరో, బాగా ఎండ విపరీతంగా ఉంది. సో అందుకని చెప్పి మేము 300 రూపీస్కి తీసేసుకున్నాం టికెట్. దానివల్ల వితిన్ 20-25 మినిట్స్ లోపలే మాకు దర్శనం కూడా అయిపోయి మేము కిందకు వచ్చేసామన్నమాట. ఇక ఆ తర్వాత అమ్మవారిని కూడా 300 రూపీస్ అయితే కొంచెం చాలా దగ్గర నుంచి వస్తాము. చాలా చాలా పచ్చగా మొహం ఎల్లో కలర్లో ఉంటారు కదా అమ్మవారు, ఎక్సలెంట్ అనమాట. నిన్నైతే ఆదివారం వెళ్ళినప్పుడు గ్రీన్ శారీ అమ్మవారికి అలంకరించారు. అసలు ఎంత బాగున్నారంటే అమ్మవారు, అసలు ఇంకా మనం ఆ అమ్మవారి ఫేస్ చూస్తూ కూడా ఇంకా మనం ఏది కోరుకోలేమేమో అలా చూడాలనిపిస్తూ ఉంటుంది. సో అమ్మవారి దర్శనం అయితే సూపర్గా జరిగింది. ఆ తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత గోశాల ఉంటుంది కదా, అక్కడ కూడా ఆవులకు కొంచెం గ్రాసం మనం పెడుతూ ఉండొచ్చు. పెట్టేసి కృష్ణుడి దగ్గర అక్కడ తీర్థం అది వేయించుకొని స్వామివారికి దండం పెట్టుకొని ఆ తర్వాత రిటర్న్ మళ్ళీ యాక్చువల్గా రిలేటివ్స్ ఇంటికి వచ్చాము. అక్కడ భోజనం అది చేసేసి లగేజ్ అది తీసుకొని తర్వాత మళ్ళీ గుంటూరు అయితే వచ్చారనమాట. అంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికీ కనబడటానికి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి నేను అక్కడక్కడ ఏది షూట్ చేయలేదు. వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఒకసారి భోజనం చేసేసి గుంటూరు అయితే స్టార్ట్ అయ్యాను. ఇదిగండి ఇక్కడ అమ్మవారి ఇంటికి దసరా సేవలకి వచ్చేసాను. చూసారు కదా, అన్నయ్య వెంటనే ఎదురెళ్ళి మా హస్బెండ్ దగ్గర లగేజ్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ మా ఇంట్లో అల్లుళ్ళు వచ్చారు అని అంటే మా బావగారు కానీ ఈయన కానీ వచ్చారంటే వెంటనే మా వాళ్ళు వెళ్ళి లగేజ్ వాళ్ళ చేతిలోని తీసుకోవటం, అలా అంత మర్యాదగా చూస్తారనమాట. ఇది చాలామంది అలానే ఉంటారు కానీ కొంతమంది పట్టించుకోరు, కానీ చాలామంది ఇలానే ఉంటారు. అల్లుళ్ళు అనగానే వాళ్ళు ఎన్నేళ్ళైనా మన ఇంటికి వచ్చారు అని అంటే మనం గౌరవంగా చూడాలి, వాళ్ళతో మనం గౌరవంగా మాట్లాడాలనేది మా వాళ్ళకి మెయిన్గా ఉంటుందన్నమాట, అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి. సో అందుకని చెప్పి అలాంటి మర్యాదలు బాగుంటాయి కదా, మా అల్లుళ్ళని కదా ఎవరు వచ్చినా మనం అవతల వాళ్ళని రెస్పెక్టెడ్గా చూడాలి కాబట్టి అదొక పద్ధతి అంతే మా ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి గుళ్ళో దర్శనం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు అక్కడ మన గోత్రనామాలతో పూజ అయితే చేస్తారు.
ఆ పూజ గోత్రనామాలతో చేయించుకున్న తర్వాత, తర్వాత మన పేర్లు అవన్నీ చదువుతారు కదా, చదివిన తర్వాత ఈ విధంగా మాకు కుంకుమను మూడు నిమ్మకాయలు దిష్టి తీసి ఇంటికి ఇంటి దగ్గర కట్టండి, పైన కట్టండి అని చెప్పి కుంకుమేమో రోజు పెట్టుకొని ఇచ్చారు. నేను నిమ్మకాయలు మాల కట్టినప్పుడు కూడా చూపించాను, ఆ నిమ్మకాయలు మాల ఎలా తయారు చేసుకోవాలి, ఆ నిమ్మకాయలు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయి, అలాగే ఆ నిమ్మకాయలు ఏం చేయాలి, ఇవన్నీ వీడియోలో నేను చెప్పున్నాను, ఒకసారి చెక్ చేయండి, నేను స్క్రీన్స్లో ఇస్తాను. అలాగే ఇక్కడ లడ్లు అమ్మవారి ప్రసాదం కొన్నాం కదా, మా హస్బెండ్ వచ్చేసి అమ్మ వాళ్ళకి అలాగే వాళ్ళ చుట్టాలింట్లో ఇచ్చాము, కొంత ఆఫీస్కి కూడా తీసుకెళ్తానంటే లడ్లు కొన్నాము. అలాగే పల్లవి యొక్క వాళ్ళ ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళు నాకు కదంబం పూలు ఇచ్చారని చూపించాను కదా, ఆ కదంబం పూలు వచ్చి కొంచెము అంటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టలేదు కాబట్టి కొంచెం కమిలినట్టుగా వచ్చాయి, కానీ చాలా చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్గా ఉన్నాయి. వీటిని నేను అమ్మవారి పూజకు ఉపయోగించుకుంటానని చెప్పి పల్లవి యొక్క వాళ్ళ అమ్మగారు అయితే ఇచ్చారు నాకు. నిజంగా అమ్మవారిని దసరా మొదటి రోజు నుంచి అలా పూజించుకోవడం కోసం నాకు ఈ కదంబం పూలు దొరకడం కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రస్తుతానికి మన పూజ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావంటే అప్పుడు కొంచెం వాడుకోవచ్చు అని చెప్పి వెంటనే ఇవన్నీ తీసి, అంటే అప్పటి వరకు కూడా ఫ్రిడ్జ్లో లేవు కదా, అందులో ఎండలు అలా విపరీతంగా ఎండలు ఉన్నాయి, సో అందుకని చెప్పి నేను కొంచెం వెంటనే రాగానే తీసేసి ఒకసారి వీటన్నింటినీ కూడా ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి ఆకులు అవన్నీ తీసాను. కదంబం ఆకులు కూడా అమ్మవారికి ఆసనంలాగా వేయచ్చు అని అంటారు, అలాగే కదంబం పూలు ఇవి దొరకడం చాలా విశేషం అనమాట, అందరికీ దొరకవు, ఇవి నా కోసం వాళ్ళు కోసి తెచ్చినవి. ఇదనమాట ఆ రోజు విజయవాడ వెళ్ళొచ్చిన రోజు వ్లాగ్ అయితే కనుక మొదటిసారిగా మీ ఇద్దరు మా దంపతులు ఇద్దరం కలిసి చేసుకున్న అమ్మవారి దర్శనం ఇది, ఎక్సలెంట్, చాలా చాలా బాగా జరిగింది. అలాగే అమ్మవారికి నేను పసుపు కుంకుమ చీర పూలు గాజులు ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడే కొన్నాను, కొని అవన్నీ పట్టుకెళ్ళి అమ్మవారికి మొదటిగా దసరాలు మొదలవుతున్నాయి కాబట్టి అమ్మవారికి ఆ పసుపు కుంకుమ ఇచ్చుకొని ఈ 10 రోజులు ఇక్కడ మా పూజ అనేది మొదలు పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రోజు అమ్మవారి ఇంట్లో పూజ. అమ్మవారి మందిరం చాలా చిన్నదిగా ఉంటుంది, అన్ని విగ్రహాలు అక్కడే ఉంటాయి కాబట్టి ఉన్న దాంట్లోనే విగ్రహాలన్నీ పెట్టుకొని, అలాగే అక్కడ శ్రీచక్రం ఉంది చూసారు కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీచక్రం ఉంటుంది, శివలింగం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అభిషేకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అలాగే మహానైవేద్యం ఇవన్నీ అమ్మ పెడుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ నేను కూడా అభిషేకం చేస్తున్నా, మరి ఆడవాళ్ళు అభిషేకం చేయొచ్చు, అసలు శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు అనేది ఒక వీడియో పెట్టున్నాను, చెక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలాగే ఆ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. శివలింగం గురించి అయితే మెయిన్గా చెప్తున్నా, మనకు కార్తీక మాసం రాబోతుంది కాబట్టి చెప్తున్నాను ఒక మాట ముందుగా. ఇక్కడ శివలింగానికి నేను అభిషేకం అయితే చేసుకుని శుద్ధి చేసి ఆ తర్వాత స్వామివారికి పూలు అవి పెడుతున్నాను. చూసారు కదా గాజులు మాల వేసాను లలితమ్మ వారికి. ఇక్కడ వెండివి లక్ష్మీదేవి అలాగే లలితమ్మ వారి విగ్రహాలు ఉంటే పెట్టాను. ఈ రోజు వచ్చేసరికి స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా మొదటి రోజు మనం అమ్మవారికి పొంగలి కానీ అలాంటి నైవేద్యం పెడతాం, అంటే మొదటి రోజు స్వీట్తో ఆరంభిస్తామన్నమాట. చెప్పా కదా విజయవాడ అమ్మవారి గుళ్ళో ఎలా అయితే అలంకరిస్తున్నారో అలా మేము చేసుకుంటూ వస్తాము. కొన్ని కొన్ని గుళ్ళల్లో ఏంటంటే ఆర్డర్ అనేది మారుతూ ఉంటుంది, కానీ అమ్మవారికి అన్న అలంకరణలు అటు ఇటుకైనా కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే నేను దర్శనం చేసుకొని కిందకు వచ్చేసిన తర్వాత దారిలో ఇలాగ ఈ పూలు అమ్మారనమాట, కలువు పూలు, అవి బాగున్నాయని చెప్పి తీసుకున్న దాంట్లో 4 తీసుకుంటే ఒకటి కొంచెం కవిలినట్టు అయిపోయింది ఆ ఎండకి, సో ఇంకా 3 ఉంటే ఆ 3 కూడా ఇక్కడ పైన ఫోటోలకు పెడితే బాగా పెద్దవిగా ఉన్నాయన్నమాట పూలు. ఈ చిన్న చిన్న విగ్రహాల దగ్గర పెడుతుంటే కనబడట్లేదు విగ్రహాలు, అందుకని చెప్పి పైన ఈ విధంగా పూలు పెట్టి అమ్మవారికి కుంకుమ పూజ చిట్టి గాజులతో నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే దీపారాధన వెళ్తుంటే ముందు నేను చేసేసుకున్నాను, ఆ తర్వాత అమ్మ వచ్చి అమ్మ కంటిన్యూషన్గా చేసేసుకొని అప్పటికి నేను పూజ చేసుకున్నప్పుడు అమ్మ పొంగలు వండుతుంది, సో నేనైతే పూజ అంతా చేసేసుకొని హారత ఇవ్వకుండా నేను పక్కకి జరిగాను. తర్వాత అమ్మ వచ్చి మళ్ళీ అమ్మ పూజ చేసుకొని ఆ తర్వాత ఆ పొంగలు అవి నైవేద్యం పెట్టి హారత అనేది ఇచ్చుకుందనమాట. ఈ విధంగా మొదటి రోజు మాది స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజలు సింపుల్గా చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు చెరీకి ఎగ్జామ్స్ అవ్వలేదనమాట, మళ్ళీ తిరిగి రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోగానే చెరీకి ఎగ్జామ్స్ అని, అందుకని చెప్పి ఇక్కడ నేను జస్ట్ వాళ్ళిద్దరిని కూర్చొని డే టైము కాసేపు చదివిస్తున్నాను అనమాట. పూజ అంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఇద్దరిని చదివిస్తున్నాను. ఈ విధంగా అయితే మా విజయవాడ వ్లాగ్, అంటే నేను వైజాగ్ నుంచి విజయవాడ వచ్చింది, విజయవాడలో పల్లవి యొక్క వాళ్ళ ఫ్యామిలీని కలవటం, అక్కడి నుంచి అమ్మవారి దర్శనం ఎక్సలెంట్గా జరగటం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా దసరాల ముందుగా అమ్మవారు నాకు దర్శనం ఇవ్వటం, ఇవన్నీ సూపర్గా జరిగాయన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. చెప్పాం కదా టెంపుల్ టెంపుల్లో వచ్చేసరికి అలంకరణలు మారుతుంటాయి, కొంతమంది వేరే వేరే అలంకరణ చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో కొన్ని మారుతుంటే శాకాంబరిగా వేస్తారు, గాజులతో వేస్తారు, అలా మారుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి టెంపుల్లో మొదటిగా బాలా త్రిపుర సుందరి దేవిగా మొదటి రోజు అలంకరించారు. అక్కడ వచ్చేసి అమ్మవారికి నక్షత్ర హారతి, పంచహారతులు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, వాటన్నిటితో హారతిస్తున్నారనమాట. నేను ఈ 10 రోజులు కూడా ఈ 10 అలంకారాలు చూపిస్తాను. ఈ టెంపుల్లో కూడా చాలా బాగా చేస్తారు, డెకరేషన్ చేశారు చూసారా ఎలా చేశారు, చాలా బాగా చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే, ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను, అప్పటి వరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.